విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. బుధవారం గజపతినగరం వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. జగన్ సభకు లక్షలాది మంది తరలిరాగా చంద్రబాబు సభ వెలవెలపోయిందన్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. పలువురు నేతలు పాల్గొన్నారు. పేదవాడు కళ్ళ కట్టాడు కానీ ఆచరణ తెచ్చుకోలేడు. ఆచరణ తీసుకొచ్చిన దానికి అంతంత నాయకుడు మా జగన్ మాట అని చెప్పి ఈరోజు గర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటాం. ఈరోజు అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తల్లి తమ అభిమానాన్ని చాటుకొని రేపు ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మా అభిమానం చాటుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన తీద్దామనే ఆలోచన ఈరోజు 5 కోట్ల మంది ప్రజల్లో ఉంది. కాబట్టి రోజు రోజుకి ఏదైతే వైనాట్ 175 ఉన్నాడో ఆ నాటను నిజం చేసే విధంగా ఈరోజు ప్రజలు పెద్ద తల్లి వచ్చారు. మేము కూడా అనుకోకూడని జనాలు ఈరోజు అంతమంది జనాలు వస్తారని కూడా మేము కూడా చేయలేదు. కానీ ప్రస్తుతాలకు అభిమానం ఈ విధంగా ఉందనేది నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్తో చేయడం అయిపోయింది. ఈ 2 మీటింగ్లు ఒకే రోజు జరిగాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ సాయంత్రం జరిగితే ఉదయం ఏమో చంద్రబాబు చెప్తే అక్కకి 400 తేడా ఉంది మీటింగ్లో వచ్చేస్తున్నారు. కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు అంటే పార్టీ నాయకుడు వస్తే ఏ విధంగా మీటింగ్లు ఉంటాయని ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటారు. ఈరోజు ఈ నియోజకవర్గం చూస్తే చెప్పింది అక్కకి 400 తేడా. ఆయన మీటింగ్లో 100 మంది వస్తే ఈయన మీటింగ్కి 3000 మంది వస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో దాన్ని బట్టి ఈరోజు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ నేను మీటింగ్తో తేటలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.